హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానిటెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మన నానిటెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో బయాలజీ చాప్టర్ తరపున జీవుల వర్గీకరణ గురించి చెప్పుకుంటున్నాం మనందరికీ తెలుసు జీవుల యొక్క వర్గీకరణలో తాలో ఫైటోలో భాగమైనటువంటి సైవలాలు శిలింధ్రాల గురించి చెప్పుకుంటున్నాం నిన్నటి క్లాసులో మనము శిలీంధ్రాల గురించి చెప్పుకోవటం జరిగింది ఓకే మరి పెన్సిల్ పూర్తి ఉపయోగము ఎవరు కనిపెట్టారు ఫ్లేమింగ్ ఎవరు వీటి గురించి చెప్పుకోవటం జరిగిందండి వండర్ డ్రగ్ అని దేని అంటారని చెప్పుకున్నాము అలాగే ఈస్ట్ యొక్క ఉపయోగాలు ఈస్ట్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి క్వార్కీ భవనము బిడ్డింగ్ అంటారని మరి రొట్టెల తయారీలో ఈస్ట్ను ఉపయోగిస్తారని మనం చెప్పుకోవటం జరిగింది ఈస్ట్ అనేది మరి బహుకణ జీవుల్లాగా ప్రవర్తిస్తుందని కూడా చెప్పుకున్నాము ఈ రోజు ఫస్ట్ అనేది రొట్టెలపై పెరుగుతుందని చెప్పుకున్నామండి మరి అలాగే పుట్టగొడుగులు ఇవి మనకి కనిపించే అతిపెద్ద సిలిందర్ ఏదయ్యా అంటే పుట్టగొడుగండి దీని యొక్క పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అంటారు పుట్టగొడుగుల యొక్క విత్తనాన్ని స్పాన్ అని దాని యొక్క పంటను ఫ్లెష్ అని పిలవటం జరుగుతుంది మరి కొలెస్ట్రాల్ పిండి పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల ఇది మరి స్థూలకాయస్తులకి బాగా మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు మరి న్యూరోస్పోరాకరస ఇది జన్యు శాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగిస్తారని మనం చెప్పుకోవటం జరిగిందండి అలాగే వేరుశెనగ విత్తనాల్లో మరి చేదుగా ఉండడానికి కారణము ఆస్పర్ జిల్లాస్ అని చెప్పుకున్నాము తింటు వల్ల మరి కాలే క్యాన్సర్ వస్తుందని చెప్పుకున్నాము అలాగే ఆస్బస్క్లర్ మైకోరాజ్ అనేటువంటిది జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది ఇది ఒక శిలీంధ్రము అని చెప్పుకున్నామండి మరి ఇక్కడి వరకు నిన్నటి క్లాసులో మనం చెప్పుకోవటం జరిగింది నిన్న క్లాస్ చూస్తే ఇప్పటివరకు మనం చూసిందల్లా మీకు పూర్తిగా అర్థమైద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఫైటోలో భాగమైనటువంటి లైకెన్స్ గురించి చెప్పుకుందామండి ఈ యొక్క లైకెన్స్ గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను లైకెన్స్ అంటే శిలీంధ్రాలు శైవలాలు కలిసి జీవించేటువంటి వాటినే మరి లైకెన్స్ అని పిలవటం జరుగుతుంది మరి శైవలాలు శిలీంధ్రాలు ఈ రెండూ కూడా మరి మిళితమైపోయి కలిసి ఒక సంఘంగా కలిసి ఉండటాన్ని మనం లైకెన్స్ అని చెప్పుకోవచ్చు అండి మరి క్లాస్లోకి వెళ్ళబోయే ముందులా నాణ్య వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఈరోజు మన టాపిక్ లైకెన్స్ లైకెన్స్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అంటాడు మనకి బయాలజీ చాప్టర్లో శాస్త్రాలు అధ్యయనాలు సైంటిస్టులు అనేటువంటి ఫస్ట్ చాప్టర్ని మనం చెప్పుకున్నామండి అందులో అధ్యయనాలు అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ బయాలజీలో లైకెన్స్ యొక్క అధ్యయనాన్ని లైకనాలజీ లైకనాలజీ అని పిలవటం జరుగుతుంది మరి లైకెన్స్ని కనుగొన్నది ఎవరు అంటాడు లైకెన్స్ని కనుగొన్నది తులసిని అనేటువంటి శాస్త్రవేత్త తులసిని మరి భారతదేశంలో లైకెన్ల శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే అవస్థి పటర్ పటర్వన్ వన్ అవస్థి వన్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశంలో లైఖెలపై పరిశోధన జరిపి లైకెన్ల శాస్త్రవేత్త అనిపించుకున్నటువంటి వ్యక్తి అవస్తి పటర్వన్ వన్ అనేటువంటి వ్యక్తి మనకి లైకెన్స్ గురించి ఫైటోలో భాగంగా కనీసం ఒక బిట్టు చాలా ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటాడండి మరి లేఖ అధ్యయనం అని లైఖలను కనుగొన్నది ఎవరని ఎక్కువగా అడుగుతాడు మరి మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనటువంటి లైకల శాస్త్రవేత్త మనోహరాచారి మనోహరాచారి అనేటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ అయితే వస్తీపటర్ణం అనేటువంటి వ్యక్తి మన ఇండియా అయితే అసలు లైగలని కొనుగొన్నది ఎవరయ్యా అంటే తులసిని అని చెప్పుకోవచ్చు నేను ఇందాడు చెప్పినట్లుగా ఒక శైవలము ఒక శిలీంద్రము కలిసి నివసించటాన్ని లైక్యన్ అంటారు ఏం జరుగుతుందండి ఒక శైవలం అంట ఒక శిలీంధ్రం అంట ఈ రెండు కూడా కలిసి జీవిస్తే దీన్నే లైక్ అన్ అంటూ జరుగుతుందండి దీన్నే లైకన్ అంటూ ఉంటారు ఓకే మరి దీనిలో శైవలం అనేటువంటిది కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసును మనందరికీ తెలుసు శైవలాల్లో పత్రహరితం ఉండటం వల్ల కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగలదని చెప్పుకున్నాము మరి అలాగే శిలీంధ్రాలు శిలీంధ్రాలు శైవలానికి రక్షణిస్తాయి ఏం జరుగుతుంది ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి మరి శైవలంలో పత్రహరితం ఉండటం వల్ల ఆహారం తయారు చేసుకొని శిలీంధ్రానికి ఇస్తుంది మరి శైవలం అనేది రక్షించుకోలేదు కానీ శిలీంధ్రం అనేది ఈ యొక్క శైవలాన్ని రక్షిస్తుంది ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ సహజీవనం చేయటం వల్ల మరి వాటిని లైకెన్స్ అనడం జరుగుతుందండి కావున దీనిని సహజీవనంకు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు ఏంటది సహజీవనముకు మంచి ఉదాహరణ శిలీంధ్రము శైవలము లైకెన్లు బ్యాక్టీరియాలు అని అడుగుతాడు మరి సహజీవనానికి మంచి ఉదాహరణ అంటే లైకెన్లు అని మనం చెప్పుకోవచ్చు శైవల భాగస్వామిని బయాంట్ అనటం జరుగుతుందండి శైవలాలు ఉన్నాయి కదా వాటిని ఫైకోబయాంట్ అంటారు మరి శిలీంధ్రం ఉంది కదా దానిని మైకోబయా అంటారు ఇవి మనకి ఇంగ్లీష్ పదాలండి గుర్తుపెట్టుకోండి ఫైకో అంటే శైవలము మైకో అంటే అని గుర్తుపెట్టుకోవాల్సి ఉండద్ది మరి లైకల్ని ఎక్కడ పెరుగుతాయి అంటే రాళ్ళు పగులుతాయి కదండి ఆ యొక్క పగుళ్లలో పెరుగుతూ ముత్రికను ఏర్పాటు చేస్తాయి ముత్రికను ఏర్పాటు చేసే శిలీంధ్రము ఓకే ముత్రికను ఏర్పాటు చేసే శిలీంద్రము భూమిని ఏర్పాటు చేసేటువంటి శిలింధ్రము లైకెన్ లేదా రాళ్ళ పగుళ్ళలో రాళ్ల మధ్యలో బ్రతికేది లైకెన్ అని మనం చెప్పుకోవచ్చు రాళ్లపై పెరిగే లైకెన్లను సాక్షి కోలస్ రాళ్లపై పెరిగే లైకెన్సను సాక్షి కోలస్ అని భూమిపై పెరిగే లైకెన్సను టెరీ అని అదే చెట్లపై కలపపై నివసించే లైకెన్లను లిగ్ని కోలస్ అని పిలవటం జరుగుతుంది సాక్షి కోలస్ రాళ్లపై టెరీకోలస్ భూమిపై మరి లిగ్నికోలస్ కలపపై మరి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఓకే మన నాని టెక్నల్ వీడియోస్లో పూర్తిగా చాలా డెప్త్గా క్లాసెస్ చేయడం జరుగుతుంది మరి గుర్తుంచుకోండి లైకెన్ల ఉపయోగ ఉపయోగాలు మనకి ఎగ్జామ్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి బిట్టు పడిందంటే ఉపయోగాల నుంచి మ్యాక్సిమం పడే అవకాశం ఉండిద్ది ఎందుకంటే మరి లైకెన్లు అనేటువంటివి సల్ఫర్ డైఆక్సైడ్ అనే వాతావరణ కాలుష్యానికి చూచిగా చూచికగా పనిచేస్తాయి అనగా సల్ఫర్ డైఆక్సైడ్ ఉన్న చోట ఇవి లైకెన్లు ఉంటాయి మనకి ఈ యొక్క పదాన్ని బట్టి ఏమర్థమైందయ్యా అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటిది ఒక కాలుష్య పదార్థము కాలుష్యం ఎక్కడ ఉంటే అక్కడ నివసించే ఈ లైకెన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకి రైల్వేస్లో ఎక్కువగా అడుగుతుంది ఈ బిట్టేనండి ఓకే లైస్ మరి కాలుష్య సూచికగా పనిచేసేవి లైకెన్స్ లైకెన్లు ఉన్నాయి ఉన్నప్పుడు మరి దానికి గుర్తుగా ఏ వాయువు నివసిస్తుంది సల్ఫర్ డైఆక్సైడ్ ఈ యొక్క బిట్ ద్వారా ఈ యొక్క లైన్ ద్వారా మనకి మూడు బిట్లు ఫ్రేమ్ చేస్తాడండి ఓకే మూడు బిట్లు అనేటువంటిది ఫ్రేమ్ చే చేయటం జరుగుతుంది ఈ యొక్క లైన్ ద్వారా మరి ఆమ్ల క్షారాలను గుర్తించే లిట్మస్ కాగితాల తయారీలో లైకెన్స్ను ఉపయోగిస్తాడు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే మరి ఫార్మాలియా అనే లైకెన్ ను బిర్యానీలో రాక్ ఫ్లవర్గా సుగంధ ద్రవ్యంగా వాడుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఫార్మాలియా అనేది ఒక లైకెన్ ఫార్మాలియా అనేటువంటిది ఒక లైకెన్ అండి ఇది బిర్యానీలో రాక్ ఫ్లవర్గా మరి సుగంధ ద్రవ్యంగా మరి వాడటం జరుగుతుంది మరి ఆసియాలో దగ్గుని వారంలో క్లాడోనియా రెయిన్ డీర్ మాసును పశుగ్రాసంగా ఉపయోగిస్తారండి ఆసియాలో దగ్గు నివారణలో మరి క్లాడోనియా అనగా రెయిన్ డీర్ మాసును రెయిన్ డీర్ మాసును పశుగ్రాసం పశువులకు మేతగా ఉపయోగించడం జరుగుతుందండి మరి ఒకసారి చెప్తాను లైకెల్ను ఉపయోగాలు చాలా ఇంపార్టెంటు మనకి ఎగ్జామ్స్లో అడిగేటువంటి పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైకెల్ను దేని చుచిగా ఉపయోగిస్తారు కాలుష్యము కాలుష్యాన్ని చుచికగా ఏ వాయువు ఉంటే లైకెల్ని నివసిస్తాయి సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఉందని మనం గుర్తిస్తే అక్కడ ఏం నివసిస్తాయి లైకెన్లు ఉన్నాయని మనం గుర్తించవచ్చు ఓకే మరి లిట్మస్ పేపర్ని దేని ద్వారా తయారు చేస్తారు లైకెన్స్ ఫార్మాలియా అనే లైకెన్ను బిర్యానీలో రాక్ ఫ్లవర్గా ఉపయోగిస్తారు సుగంధ ద్రవ్యాలుగా వీటిని ఉపయోగిస్తారు శిలింధ్రాలు శైవలాలు అని అడుగుతాడు మరి మనం శిలీంధ్రాల్లో లైకన్స్ అని చెప్పాల్సి ఉండేది మరి రెయిన్ డీర్ మాసును పశుగ్రాసంగా వాడటం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మరి కనుగొన్నది ఎవరో ఇంపార్టెంట్ బిట్టు లైకనాలజీ అనేటువంటి అధ్యయనాన్ని ఇంపార్టెంట్ బిట్టు మరి దాని తర్వాత ఇది శైవలము శిలీంధ్రం కలిసి నివసిస్తా అనేది అనేటువంటిది ఇంపార్టెంట్ బిట్టు అలాగే సల్ఫర్ డయాక్సైడ్ టూ ఉన్నప్పుడు మరి నివసిస్తాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బెట్టు ఆమ్ల క్షారాలు లిట్మస్ పేపర్లో ఉపయోగిస్తారనేది ఇంపార్టెంట్ బిట్టు ఓకే ఈ నాలుగు కూడా మీరు ఎంత బాగా గుర్తుంచుకుంటే నాకు తెలిసి మీకు వన్ మార్క్ ఖచ్చితంగా వచ్చినట్టేనండి ఓకే మరి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కోసము మన నాణ్య ఎక్కన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో బిట్స్ పెడుతూ ఉంటాము బిట్స్కి ఆన్సర్ చేస్తూ ఉండండి అలాగే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటా ఉంటాయి లింక్స్ ఉంటా ఉంటాయి ఆ యొక్క లింక్స్ ద్వారా మీరు మీకు కావాల్సినటువంటి చాప్టర్ని ఎన్నిక చేసుకోవచ్చు మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు అన్ని క్లాసెస్ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్తే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను నేను మీ నాని టెక్ వీడియోస్ నాని క్లాసెస్ అని సెర్చ్ చేయడం ద్వారా ఈజీగా యూట్యూబ్ ఛానల్లో మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు ఓకే ఉంటాను బాయ్